విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్. అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే. ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభ స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఈ పండుగలంటే ఇంతే, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. జంగారెడ్డిగూడెం గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి శరణవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు రెండవ రోజు వేదమాత శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా అలరారుతున్న శ్రీ గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచముఖాలతో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహించారు. అలాగే పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న 21వ దసరా శరణవరాత్రుల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమ పూజ కార్యక్రమంలో వందలాది మహిళలు పాల్గొన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం తెలిపారు. శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాల రెండవ రోజైన శుక్రవారం శ్రీ బాలత్రిపుర సుందరికి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం యొక్క చేతి వేలును గుర్తు తెలియని వ్యక్తులు విరిచివేశారు. దీనిపై దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర విగ్రహాన్ని పరిశీలించారు. చేతి వేలును ధ్వంసం చేసిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలు విరగొట్టడం అనేది జరిగింది. అది ఏ విధంగా జరిగినప్పటికి కూడా ఇది లక్షల మంది మనోభావాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిలో ఇమీడియట్గా తగిన చర్య తీసుకొని దీనికి కారకులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అపచారం జరిగినటువంటి విగ్రహాన్ని ఇమీడియట్గా కూడా దాన్ని రెక్టిఫై చేసి అందరి యొక్క మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాని మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ మన నాయకులు అందరితో కూడా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి తగ్గ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాం. ఈ కేసు నమోదు చేసి నిందితులు ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గాను స్వతంత్ర దర్యాప్తు టీంను ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 5 సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో ఆధారాలను వెలికి తీయాలని స్పష్టం చేసింది. 5 సభ్యులలో 2 సీబీఐ ఆఫీసర్లు ఉండాలని పేర్కొంది. అలాగే సిట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 2 అధికారులు ఉండాలని తెలిపింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి కూడా 1 నిపుణులు ఖచ్చితంగా ఉండాలని పేర్కొంది. మొత్తం 5 సభ్యులతో ఈ సిట్ ఏర్పాటు కావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.